అండి కోనవర మమ్మల్ని ఉంటారు లేదు ఇప్పుడు బయట ఐడియా ఉంది సార్ కాబట్టి వాళ్ళ హక్కులు మనం హరించకూడదని చెప్పాలి ఈ రకంగా మమ్మల్ని కోనేయకుండా బంధించి చేస్తే అది కరెక్ట్ కాదు అరెస్ట్ చేయటోనైతే అక్కడ నేరం చేయడానికి వెళ్తుంటే మేము అక్కడ జైల్లో ఉన్న ఒక దళితులందరూ అన్యాయంగా అరెస్ట్ అయ్యారు వాళ్ళకి బేడీలు వేశారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అది కరెక్ట్ కాదని మనం జైల్లో పలకరించడానికి వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు మీరు ఇట్లా ఆపేసి మమ్మల్ని వెళ్ళడానికి లేదని ఇళ్ల చుట్టూ పోలీసులను పెట్టి నిర్బంధించడం అది కరెక్ట్ కాదు అది అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అగేన్స్ట్ అవర్ డెమోక్రాటిక్ సిస్టమ్ ఈ రకంగా చేసి వెళ్ళడానికి లేదని అంటే అది కరెక్ట్ కాదు అది ఎట్లా మీ ఆఫీసర్స్తో మాట్లాడి ఇదే చెప్తారు అండి కోనవరం మమ్మల్ని ఉంటారు లేదు ఇప్పుడు బయట ఐడియా ఉంది సార్ కాబట్టి వాళ్ళ హక్కులు మనం హరించకూడదని చెప్పాలి ఈ రకంగా మమ్మల్ని కోనేయకుండా బంధించి చేస్తే అది కరెక్ట్ కాదు అరెస్ట్ చేయటోనైతే అక్కడ నేరం చేయడానికి వెళ్తుంటే మేము అక్కడ జైల్లో ఉన్న ఒక దళితులందరూ అన్యాయంగా అరెస్ట్ అయ్యారు వాళ్ళకి బేడీలు వేశారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అది కరెక్ట్ కాదని మనం జైల్లో పలకరించడానికి వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు మీరు ఇట్లా ఆపేసి మమ్మల్ని వెళ్ళడానికి లేదని ఇళ్ల చుట్టూ పోలీసులను పెట్టి నిర్బంధించడం అది కరెక్ట్ కాదు అది అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అగేన్స్ట్ అవర్ డెమోక్రాటిక్ సిస్టమ్ ఈ రకంగా చేసి వెళ్ళడానికి లేదని అంటే అది కరెక్ట్ కాదు అది ఎట్లా మీ ఆఫీసర్స్తో మాట్లాడి ఇదే చెప్తారు.